ముజ్గి గ్రామంలో కరోనా కలకలం. దుబాయ్ నుంచి 15 రోజుల క్రితం స్వగ్రామం ముజ్గికి చేరుకున్న మహిపాల్ అనే వ్యక్తి కరోనా లక్షణాలు ఉండటంతో నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందించే క్రమంలో భయంతో వైద్యుల కళ్ళుగప్పి బయటకు వెళ్లిపోయాడు కరోనా అనుమానితుడు మహిపాల్. అలర్ట్ అయిన వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాకు కరోనా లేదు, నన్ను వదిలేయండంటూ వైద్యుల మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు యువకుడు. పోలీసుల చొరవతో అనుమానితుడు మహిపాల్కు అర్థమయ్యేలా వివరించి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు నిర్మల్ ఏరియా ఆసుపత్రి వైద్యులు. హలో, అన్న హాస్పిటల్ దగ్గర చూస్తున్నా చూస్తున్నా ఒక్కటి చెప్పండి. ఏ గ్రూప్ వచ్చిన డాక్టర్ ఇస్తారు ఇస్తారు ఏమని చెప్తాను సార్ దొరకని పోదామంటే నాడు హాస్పిటల్ పోదామంటున్నాడు కాకుండా హైదరాబాద్ తోలక పోరేమో సార్ సాయంత్రం ఉండవాడు కానీ పసుకొని పోయినందుకు నాకు నాకు భయం ఉంటాయి. నేను ఒంటిగా వచ్చిన ఇక్కడికి టెస్ట్ రాజేంద్ర సార్ చెప్పిండు, నేను ఒంటిగా వచ్చిన ఒక్కొన్నే వచ్చి మరి చెయ్యరమ్మంటే ఫోటోలు తింటుంటే నన్ను బాగలేను ఇక్కడికి వచ్చిన అందుకోసమే. ఏంది ఇది ఏ బెటర్ వాళ్ళు ఎందుకు పెడతారన్న అమ్మకేమో తెలియదు. యాక్చువల్గా ఆ పేషెంట్ పేరు తోట మహిపాల్, సన్ ఆఫ్ రాజన్న, ఏజ్ 40 ఇయర్స్, ముజ్గి విలేజ్ అతంది. ఇక్కడ మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మన డాక్టర్ శ్రీకర్ ఫిజిషియన్ ఉన్నారు. అతన్ని టెస్ట్ చేసిన తర్వాత క్యాజువల్గానే అతనికి హిస్టరీ తీసుకుని తర్వాత ఏంటిది ప్రాబ్లం అంటే ఓన్లీ సేమ్ ఓన్లీ మైల్డ్ కాఫ్ కోల్డ్ ఫీవర్ ఉంది. సో దాని గురించి మేము ఏం చేసామంటే దేనికన్నా మంచిది అతను 15 డేస్ బ్యాక్ ఆయన దుబాయ్ నుండి వచ్చారు కాబట్టి ఇట్లా తను హిస్టరీ చెప్పాడు కాబట్టి సో ఫర్దర్గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం ప్రైమరీగా ట్రీట్మెంట్ చేసేసి అతన్ని మేము గాంధీ హాస్పిటల్ రిఫర్ చేయడం జరిగింది. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రజాజ్యోతి ప్రతి అక్షరం ప్రజా గొంతుకై, ప్రజాజ్యోతి ప్రతి గొంతుక సింహ దర్శనై.